చెప్పండి సార్, ఈ పబ్ కల్చర్ మీద వరుసగా వస్తున్న ఆరోపణలపై మీ విశ్లేషణ ప్రస్తుతానికి. అంటే తెలంగాణ రాష్ట్రం రాకముందు, తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఒకసారి మనం హైదరాబాద్లో ఎన్ని పబ్బులు పెరిగినాయి, ఎంత మద్యం పెరిగింది, మద్యం ఏరులై పారుతుందా, గల్లీ గల్లీకి మద్యం వెళ్ళిందా లేదా అనేటువంటిది జగమెరిగిన సత్యం. దీంట్లో ఎవరు దాచేస్తే దాగిన సత్యం, ఎవరు దాచిపెట్టాల్సిన అవసరం లేదు. పబ్బులు ఎన్ని ఉండే ఎన్ని పెరిగినాయి అంటే వందల సంఖ్యలో పెరిగినాయి. ఎందుకు పెరిగినాయి ఈ పబ్బులన్నీ, ఎవరివి అంటే మళ్ళీ అడిచేసి ఇటు చేసి ఈ పబ్బులన్నిటి వెనకాల ఎవరో ఒకళ్ళ పార్టీ, అది కూడా ఎవరంటే వాళ్ళకి అధికార పార్టీలు కూడా కేసీఆర్ క్వార్టరీ వాళ్లే ఉంటారు అనేటువంటి చర్చ కూడా ఉంది. ఓకే, దాంట్లో క్యూ పెద్ద పెద్ద మాల్స్ దీంట్లో ఎవరికి అనుమానం లేదు, లేదు పబ్బులు కూడా వాళ్ళవే అనేటువంటిది కూడా ఉంది. ఈ డ్రాట్ బీర్ అనేటువంటిది కూడా వచ్చింది, అవన్నీ ఎవరు తీసుకొచ్చారు, ఎప్పుడు వచ్చినాయి, తెలంగాణ రాకముందు లేదు, తెలంగాణ వచ్చాక వచ్చినాయి, దీని వెనకాల ఎవరు వస్తుందో కూడా తేలాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కొంత దర్యాప్తు సంస్థలు తేల్చాలి. దానికి ఆధారాలు ఉంటాయా ఉండవా అంటే కొన్నిటికి ఆధారాలు బహిరంగ ప్రభుత్వం ఇవ్వాలి, ఆధారాలు ఎవరు ఇస్తారు, ప్రభుత్వం దగ్గరే ఉంటాయి ఆధారాలు. కాబట్టి మద్యాన్ని మద్యం మీదే ప్రభుత్వం ఆధారపడింది అంటారు. ఎవరిని అడిగినా, చిన్న పిల్లగాడిని అడిగినా, చదువు రాని పశువులు కాసేవాడిని అడిగినా ఈ ప్రభుత్వం దేని మీద ఆధారపడింది, ఆదాయం అంటే మద్యం మీద ఆధారపడిందని టక్కున సమాధానం చెప్తాడు. దాంట్లో డౌట్ లేదు కదా. అట్లాగే పబ్ కల్చర్, పబ్ అంటే వాళ్ళు ఒకప్పుడు పబ్బు ధనిక వర్గానికి అందుబాటులో ఉండేది, సినిమా వాళ్ళకి, ప్రధానంగా సినిమా వాళ్ళకి, పెద్ద పెద్ద సెలబ్రిటీస్కి మాత్రమే పబ్ అందుబాటులో ఉండేది. ఇవాళ పబ్బు మిడిల్ క్లాస్ వాడికి అందుబాటులోకి వచ్చింది. ఎప్పుడైతే పబ్బు మిడిల్ క్లాస్ అందుబాటులోకి వచ్చిందో ఈ యువత అంతా కూడా సర్వనాశనం అయిపోయింది. ఏ తెలంగాణ రాష్ట్ర సాధించినటువంటి యువత ఉందో ఇవాళ ఆ యువత మత్తులో జోలిలాడుతుంది. అంటే తెలంగాణ రాష్ట్రం రాకముందు ఇదే కల్చర్ ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా అనే అనుమానం కూడా వస్తుంది. ఎందుకంటే ఆనాడు ఇంత మద్య కల్చర్ కానీ, ఇంత పబ్ కల్చర్ కానీ, ఇంత డ్రగ్ కల్చర్ కానీ ఉంటే తెలంగాణ సోయి వాళ్ళకి వచ్చేది కాదేమో. ఆనాడు తెలంగాణ సోయి వాళ్ళకి ఎక్కింది అంటే, ఆనాడు ఉన్నటువంటి యువత తెలంగాణ సోయి ఎక్కించుకుందంటే, తెలంగాణ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గుర్తించిందంటే, గమనించిందంటే, దానికి వ్యతిరేకంగా పోరాడాలనేటువంటి స్పృహ వచ్చిందంటే, ఇంత మద్యం, ఇంత డ్రగ్ కల్చరు, ఇంత పబ్ కల్చర్ ఉంటే వచ్చేది కాదేమో అనే అనుమానం కూడా వస్తుంది. ఆ రకమైనటువంటి వాతావరణాన్ని చెడగొట్టి యువతనంతరం కూడా ఈ రకంగా మనం చూసాం. ఒక పిల్ల ఒక పోలీసు కేసులో ఒక చిన్నది పోలీసు డ్రగ్స్ కేసులో ఒక దర్యాప్తులో భాగంగా ఒక ఇంటి కాలింగ్ బెల్ కొట్టారు. ఇటీవల కాలమే, 2 నెలల క్రితమే కాలింగ్ బెల్ కొట్టి, మీ అబ్బాయి కూడా డ్రగ్స్లో ఉన్నాడు, కేసులో ఉన్నాడు అని ఆ తల్లిదండ్రులు అడిగితే మా అబ్బాయి చనిపోయాడు అని చెప్పారు. మీరు విన్నారు ఆ స్టోరీ. ఏంటి అని అంటే చివరికి డ్రగ్స్ ఒక అది చాలా డోస్ ఎక్కువ తీసుకొని చివరికి చనిపోయాడు, ఓవర్ డోస్ తీసుకొని చనిపోయాడు అనేటువంటి వార్త మనం విన్నాం. అంటే ఇంకా అతని కేసుల్లో పెట్టాలి, డ్రగ్ కేసులో ఉన్నాడనే దర్యాప్తులో భాగంగా పోలీసులు అక్కడ పోయి కాలింగ్ బెల్ కొడితే ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నరే ఆ డ్రగ్స్ తీసుకొని చనిపోయాడు అని చెప్పేటువంటి విషాద సంఘటన మనం చూసాం. ఇంకో అతను నిమ్స్లో ఎక్కడో చేరాడు అనేటువంటి సంఘటన కూడా మనం విన్నాం. అంటే ఎక్కడ దాకపోయింది వ్యవస్థ? ఈ మాత్రం సోయలేదా పాలకులకి? డ్రగ్స్ అంటే పబ్ అంటే డ్రగ్ కాకుండా పబ్ ఉందా? లేదు. డ్రగ్గు లేని పబ్బు ఉందా? లేదు. మరి డ్రగ్గు పబ్బు కలిసే ఉంది కదా, డ్రగ్గు పబ్బు కలిసే ఉన్న సంగతి పోలీసులు తెలియదా, ఈ అధికారులు తెలియదా, ఈ పాలకులు తెలియదా? 3 వరకు 4 వరకు పబ్బులు నడుస్తున్న సంగతి ఎవరికి తెలియదు? నిన్న కాక మొన్న మంచిగా వచ్చేడుకో ఎన్ఎస్ఏ యూత్ ప్రెసిడెంట్, ఎన్ఎస్ఏ అధ్యక్షుడు వెంకటనేతను శంషాబాద్ పోయాడు కదా, వీడియోలన్నీ అన్నింటిలో వైరల్ అయినాయి కదా, 3 కూడా ఉన్నాయి కదా, రోడ్డు మీద అమ్మాయిని అబ్బాయిలు పెనుగులాడుకుంటుంది వీడియోలు కూడా వచ్చినాయి కదా. ఈ సోయి లేదా పోలీసులకి? ఈ మాత్రం జ్ఞానం లేదా? అసలు ఎటు తీసుకెళ్తున్నారు రాష్ట్రాన్ని? ఇప్పుడు ఉడతా పంజాబ్ అనే పేరు కూడా పెట్టేశారు ఆల్రెడీ. పంజాబ్ అంటే డ్రగ్స్ కేర్ ఆఫ్ అడ్రస్, కేర్ ఆఫ్ అంటారు కదా, దాన్ని మించిపోయింది అంటున్నారు హైదరాబాద్ని. దీనిపై మీ విశ్లేషణ సార్? నేను అక్కడే చెప్పదలుచుకుని, నేనేమంటానంటే ఏ తెలంగాణ యువత అయితే, మీరు చరిత్ర తీసుకోండి, నిజాం నవాబు నుంచి యూనివర్సిటీలు విప్లవాలకి కేంద్రాలుగా ఉన్నాయి, ఉద్యమాలకి కేంద్రాలుగా ఉన్నాయి. ఉస్మానే కావచ్చు, కాకతీయ కావచ్చు, ఈనాడు ఇంకా యూనివర్సిటీలు మహాత్మా గాంధీ ఇవన్నీ పెరిగినాయి, పాలమూరు ఇవన్నీ పెరిగినాయి. ఆనాడు కావచ్చు ఎప్పుడూ కూడా విద్యార్థులు కానీ యువకులు కానీ అన్యాయానికి వ్యతిరేకంగా, అణచివేతకు వ్యతిరేకంగా, దుర్మార్గాలకు వ్యతిరేకంగా, అది నిజాం నవాబు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, స్వరాష్ట్ర పాలకులు కావచ్చు, తిరుగుబాటు చేసినటువంటి స్వభావం గుణం ఈ మట్టిలో, ఈ నేలలో, ఈ గాలిలో ఆ గుణం ఉంది. ఆ గుణాన్ని అనుగుణంగానే యువత విద్యార్థి తిరుగుబాటు చేసింది. ఈ తిరుగుబాటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టింది. ఇదే తిరుగుబాటు మనస్తత్వం, ఇదే ఎదిరించేటువంటి స్వభావం రేపు నా ఉనికికి ప్రమాదమేమో అని పాలకులు గుర్తించలేదని అనుమానం మనకి ఎందుకు రాదు? అందుకే ఈ పబ్ కల్చర్ డ్రగ్ కల్చర్ పెంచారని ఎందుకు అనుకోకూడదు? అందుకే మొత్తంలో ముంచుతున్నారు అని ఎందుకు అనుకోకూడదు? నేను అడుగుతున్నా, ఎందుకు అనుకోకూడదు? లేకుంటే ఎందుకు ఈ కల్చర్ ఎందుకు వచ్చింది? ఈ ఇంత కల్చర్, దుర్మార్గమైన కల్చర్ ఎందుకు తీసుకొచ్చారు?
సమైక్య పాలకులు తెలంగాణను ధ్వంసం చేశారంటే మనం యువతను ధ్వంసం చేశామా, యువతను జాగృతం చేశామా, యువత యొక్క ఆలోచనల్ని వాళ్ళ పదును పెట్టామా, యువతల ఆలోచనల్ని నిర్వీర్యం చేశామా? అంటే నిర్వీర్యం చేశాము. వాళ్ళ యొక్క ఈ దేశానికి దశ దిశ నిర్దేశించేటువంటి ఒకప్పుడు చెప్పేది విద్యార్థుల భవిష్యత్తు తరగతి గదుల్లో, ఈ దేశ భవిష్యత్తు సారీ దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉంటుంది అనేటువంటి, ఎందుకు రేపటి ఇవాటి విద్యార్థులే రేపటి పౌరులని. ఆ రకమైనటువంటి విద్యార్థులు యువకులు ఎక్కడ ఉన్నారు ఇవాళ? నేను చూసాం వీడియో, వాళ్ళ వయసు ఎంత? అంత అమ్మాయి వయసు ఎంత, అబ్బాయిల వయసు ఎంత? అంత పాతికేళ్ళలో ఎందుకు ఆ కల్చర్ వచ్చింది? ఆ కల్చర్ రావడానికి కారకులు ఎవరు? గొంగళ్ళ అన్నం తింటూ మనం ఇంటికి లేరుకుందామా? ఎవరు ఆ పిల్లల్ని అనుకుందామా? ఎవరినో ఒకళ్ళిద్దరిని అనుకుందామా? ఈ కల్చర్ రావడానికి మూలాలు ఏందో ఈ పాలకులు తెలియదా? ఈ పోలీసులు తెలియదా? ఈ దీని మీద చర్యలు తీసుకోవాలనే స్పృహ ఈ పోలీసులకి ఈ పాలకులకి లేదా? ఎందుకు చేయటం లేదు? ఎందుకు చేయరు? చేయకపోవడానికి కారణం ఏంటి? దీని వెనకాల ఉన్న రాజకీయ లక్ష్యం ఏంటి? దీని వెనకాల ఉన్న వాళ్ళ యొక్క ఆలోచన ఏంటి? ఈ మర్మం ఏంటో ప్రజలు తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా పాలకులు ఏం చేస్తారు? మనకి బ్రిటిష్ వాడు మనం చెప్తాం కదా, వాడు తేయాకు అమ్ముకోవడానికి మనకి టీ అలవాటు చేశాడని. ఉష్ణ ప్రాంతంలో టీ తాగరు, శీతల ప్రాంతంలో తాగుతున్నటువంటి టీని ఇవాళ ఉష్ణ ప్రాంతంలో మనం టీ లేకుండా రోజుకు 4 సార్లు తాగుతాం, 5 సార్లు తాగుతాం, సరదాగా 10 నిమిషాలకు ఒకసారి టీ తాగుతాం. ఉష్ణ ప్రాంత శీతల ప్రాంతాల్లో తాగేటువంటి టీని మనకి ఎందుకు అలవాటు చేశాడు బ్రిటిష్ వాడు? అంటే బానిసం చేశాడు టీకి. ఇగో ఇది కూడా అదే, మన పాలకులు కూడా చేస్తుంది అదే. డ్రగ్కి బానిసలు చేస్తారు, మద్యానికి బానిసలు చేస్తారు, పబ్బులకి బానిసలు చేస్తారు. ఇవాళ మధ్యతరగతి వర్గం పబ్బులు పోతుంది, ఒకప్పుడు పబ్బులు పోయాడు తెలంగాణ రాష్ట్ర రకం ముందు పబ్బులు పోయేవాళ్ళు ఏ వర్గం వాళ్ళు తీయండి? సెలబ్రిటీస్ తప్ప, ధనిక వర్గం తప్ప, పేదవర్గం కానీ మధ్యతరగతి వర్గం కానీ పోయారా? ఇవాళ పబ్బులు పోయే వాళ్ళ సంఖ్య మీరు ఒకసారి సర్వే చేయండి, అక్కడ నిలబడి ఫోటోలు వీడియోలు తీసుకోండి, ఎంతమంది లోపల పోయి ఎంతమంది వస్తున్నారో, పోయే వచ్చే వాళ్ళ యొక్క ఆదాయ వ్యయాలంటే తీయండి, వాళ్ళ యొక్క ఆర్థిక ఇదేంత తీయండి, గ్రాఫ్ ఏంటో. అందరు పేదవాళ్ళే, ఎందుకు ఇంత ఘనంగా బలవుతున్నారు, స్పృహ ఉండదా? అది నేను మీకు చెప్పదలుచుకుంది.